నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆజాదీగా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ రోజు ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ ఐతానగర్ తెనాలినందు జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జ్ హెచ్ఎం నాగమ్మ ఆధ్వర్యంలో విద్యా కమిటీ చైర్మన్ రాజు, పోప్ డ్రిల్ విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, స్టాఫ్, స్కూల్ విద్యార్థులు సెల్ ఫోన్ తో సెల్ఫీలు. బెల్లంకొండ వెంకట నిర్వహణలో జిందాబాద్ ఆజాదీగా మహోత్సవం. ఎగరేద్దాం ఎగరేద్దాం జాతీయ జెండా ఎగరేద్దాం అంటూ ఇంటింట ప్రతి ఇంట జెండా ఎగరవేసి దేశభక్తిని చాటేలా పాటలతో అలరించారు. నాగమ్మ మాట్లాడుతూ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కార్యక్రమాలకు ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో సహకరించారని కితాబిచ్చారు. స్టాఫ్ బాలమ్మ, స్వర్ణమంజలి, జాన్వి, ప్రసన్నాంబ, రత్నకుమారి, నీలిమ ప్రశాంతి, వెంకటరమణ, సునీత, సంపూర్ణ, కరీముల్లా, విజయసింహ ప్రసాద్, రాజకిషోర్, ఫరీద్, నవీన్, కోటరెడ్డిలు సెల్ఫీలు విద్యార్థులతో దిగి దేశభక్తిని చాటుకున్నారు. ఆజాదిక అమృతోత్సవ మహోత్సవంలో భాగంగా ఈ రోజున మరి గవర్నమెంట్ సూచనల మేరకు ఈ రోజున మా స్కూల్ 500 మంది విద్యార్థులతో సెల్ఫీ ప్రోగ్రాం జరుగుతుంది. మరి అలాగే ఎగరేద్దాం జాతీయ జెండా అంటూ పాట చిత్రీకరణ కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమం రేపు, ఆ కార్యక్రమం పాట చిత్రీకరణ కార్యక్రమం దయచేసి అందరూ కూడా సహకరించగలరు. అలాగే ఈ ఆజాదిక అమృతోత్సవంలో భాగంగా ఎంతోమంది స్వాతంత్ర సమరలు అసలు బాశారు. మరి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మరి ప్రతి ఇంటా జెండా ఎగరాలని చెప్పని ఈ రోజున మా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. విద్యార్థులు కూడా పంచడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా జెండా ఎగరేయాలి. మన జాతీయత భావం, మన ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తిభావం, దేశభక్తి అందరిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా మా స్కూల్లో 13వ రోజు ప్రోగ్రాము సెల్ఫీ డే నిర్వహించుకున్నాము. మరి ఈ మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ 15 రోజుల ఈ మహోత్సవాల కార్యక్రమానికి మా స్కూల్ తరపున, ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ ఐతానగర్ స్కూల్ తరపున, మేము ఫస్ట్ నుంచి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అన్ని ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంలో మా స్కూలు ఎన్సీసీ విద్యార్థులు, మా ఎన్సీసీ మాస్టారు, తర్వాత ఇంకా విద్యార్థులు అందరూ కూడా పాల్గొని మాకు ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడం జరిగింది. మేము ఒక భారతీయులు అందరూ, ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయులు గర్వపడే విధంగా మా దేశభక్తాన్ని ఔన్నత్యాన్ని చాటించుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది మాకు. తెలంగాణ ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన జూటూరి నేహ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్ మేనని, అందుకే నేహాకి డాక్టర్ వృత్తి అంటే ఇష్టమన్నారు. అంతేకాదు వాళ్ళ పిన్నిలు ఇద్దరు అమెరికాలో డాక్టర్స్ అని, మొదటి నుండి సోషల్ సర్వీసెస్ పై ఇంట్రెస్ట్ గా ఉంటుందని, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కష్టపడి చదివినట్లు చెప్పారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ చేయాలన్న ఆశతో ఉన్నట్లు తెలిపారు. తెనాలిలో చదువుకుంది. విజయవాడలో కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చైతన్య వారు నిర్వహించిన కాంపిటీషన్ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించినందుకు 100% స్కాలర్షిప్ ఇచ్చి విజయవాడ చైతన్య బ్రాంచ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసినట్లు వివరించారు. తెలంగాణ స్టేట్ ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ రావడం అందరికీ చాలా గర్వకారంగా ఉంది. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. తను డాక్టర్ అవ్వాలని 8th క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతుంది. తర్వాత తను చేత ఇక్కడ తెనాలి కేకేఆర్ స్కూల్లో 8th 9th 10th చదివింది. తర్వాత చైతన్య వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యి స్కాలర్షిప్ తెచ్చుకుని విజయవాడ చైతన్యలో తను ఇంటర్మీడియట్ చేసింది. విజయవాడ చైతన్యలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచి తను గోల్, తన లక్ష్యం అంతా ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేయాలి తన లక్ష్యం. త్వరలో ఆ రిజల్ట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ అవ్వటం వల్ల కానీ, వాళ్ళ పిల్లలు అమెరికాలో డాక్టర్ అవ్వటం వల్ల కానీ తనకు మీద మా ప్రభావం కొంచెం ఉన్నట్టుంది. అందుకని డాక్టర్ అవుతారని చిన్నప్పటి నుంచి తన ఆశ. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జన జాగృతి యాత్ర పేరుతో వార్డులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్తూ వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎక్కడికక్కడ సమస్యలు తెలియజేశారు. విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర సరుకులు, ప్రభుత్వం వేస్తున్న పనుల గురించి వివరంగా రాజాకి తెలియజేశారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయని, అలాగే పనులు కూడా విపరీతంగా వేస్తున్నారని, ఇలా అయితే బతకలేని పరిస్థితి ఏర్పడుతుందని రాజా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జన జాగృతి యాత్రలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తున్నామని, అలాగే వారికి ఉన్న సమస్యలను అలికి తెలుసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలాంటి లబ్ధి చేకూరిందని ప్రజల్ని అడిగితే చెత్త పన్ను, నీటి పన్ను, తదితర పన్నులు వేస్తున్నారని ప్రజలు తెలియజేస్తున్నారని, 3 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం ఉందని, ప్రజలు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని అయోమయ స్థితిలో నెట్టారని,
గతంలో వార్డుల్లో రోడ్లు వేయడం గానీ డ్రైనేజీలు కట్టడం గానీ అనేక పనులు చేశామని కానీ ఈ ప్రభుత్వంలో గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఇంటింటికి తిరుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యల కథ చెబుతున్నారని ప్రజలు చెబుతున్న బాధలు వర్ణనాతీతమని అన్నారు. ప్రభుత్వం మాత్రం అన్ని చేశాం ఇన్ని చేశాం అనే ప్రకటనలతో కాలం గడుపుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు కోసం చూస్తున్నారని యాత్ర మూలన ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ప్రతిరోజు వార్డులో తిరిగి సమస్యలు తెలుసుకుంటామని రాజా తెలిపారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ ప్రభుత్వం వల్ల ఈ 3 సంవత్సరాల్లో నీకు ఏమొచ్చింది ఈ రకమైన న్యాయం జరిగింది అని అడుగుతా ఉంటంటే చెత్త పొన్నేశారండి నీటి మీద పొన్నేశారండి ఇంటి పొన్ను పెంచారండి గతంలో ఈ రకంగా ఎప్పుడు లేదండి ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం ఈ 3 ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి చెప్పుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన మధ్యం దశలవారీగా తీసేస్తానని చెప్పి దశలవారీగా పెంచడమే కాకుండా మధ్యం షాపులకి ప్రజాప్రతినిధులే ఓనర్లు అయినటువంటి సందర్భం ఈ రోజున ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీల్ని పక్కకు పెట్టి బాధుడే బాధుడి కార్యక్రమం దోచుకోవటం దాచుకోవటం ఏ అంశంలో అయినా సరే పైసా లేనిదే పని లేదనే భావన ప్రజలకు కలిగింది అని చెప్పి ఈరోజున మనవి చేస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వంలో అంటే మనం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఆయన నేతృత్వంలోనే ఎన్ని పనులు చేశారు ఈ వార్డులో అని చివరిగా చెప్పాల్సిన అవసరం. ఎన్ని రోడ్లు వేసాం ఎన్ని డ్రైన్లు చేసాం మసీదులు బాగు చేయించాం మరి అదేవిధంగా చెరువు బాగు చేయించాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ వార్డులో అనేక రకాలైన పనుల్ని అభివృద్ధి చేయంగా సంక్షేమ చేయంగా 200 రూపాయల పెన్షన్ 2000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినా గర్గర్కి కహాని ఇంటింటికి ఒక కథ ఇంటింటికి ఒక ఆవేదన ఒకళ్ళకి డ్రైన్ లేదంటారు ఒకళ్ళు పన్ను పెంచామంటారు ఒకళ్ళు చెత్త పన్ను పెంచామంటారు ఒకళ్ళకి ఆస్తి పన్ను పెంచామంటున్నారు అసలు వాళ్ళు చెప్పే బాధలు వర్ణనీతం. క్విట్ ఇండియా ఉద్యమ 80వ వార్షికోత్సవ మహోత్సవాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు. చిట్టి ఆంజనేయ స్వామి గుడి సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని పలు ప్రధాన వీధులలో పాదయాత్ర నిర్వహించి రణరంగ్ చౌక్లోని అమరవీరుల స్తూపాలకు నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కాంగ్రెస్ పార్టీదే కీలక భాగస్వామ్యమని ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే నేడు మనం పీల్చుతున్న స్వేచ్ఛ వాయువులని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. డెబ్బై 75 కిలోమీటర్లు ప్రతి జిల్లాలో ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం భారతదేశ స్వాతంత్ర గౌరవ పాదయాత్ర. ఇవాళ ఉప్పు మీద పన్నేస్తే ఆంగ్లేయుల్ని భారతదేశం వదిలి వెళ్ళిరా అని చెప్పి క్విట్ ఇండియా పేరు మీద ఉద్యమం నడిపినటువంటిది ఈ తెనాలి గడ్డ. ఈ గడ్డ మీద బ్రిటిష్ వాడిని అరే తెల్లవాడా ఉప్పు మీద ట్యాక్స్ వేసావు భారతదేశాన్ని వదిలి వెళ్ళని చెప్పి గర్జించి ఈ ప్రాణత్యాగాల యొక్క
रूपमे स्तूपाल इटువంటి త్యాగాలు భారత దేశ వ్యాప్తంగా జరిపి ఆ రోజు భారత దేశ ఐక్యంగా బ్రిటిష్ వాళ్ళని పారదోలడానికి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కానీ వాళ్ళు చూస్తే గడిచిన 7 సంవత్సరాల్లో ఉప్పు మీద పన్ను పప్పు మీద పన్ను బట్టలు కట్టుకొని బట్టల మీద పన్ను మజ్జిగ మీద పన్ను పెరుగు మీద పన్ను పిల్లల స్కూల్ నుంచి పట్టుకుంటే స్కూల్ల పెన్సిల్ మీద పన్ను ఈ విధంగా పన్నుల మీద పన్నులు వేస్తూ భారత జాతిని అగౌరవపరుస్తున్నాడు ఈ రోజున తెనాలిలో ఆగస్టు 12 1942 సంవత్సరం క్విట్ ఇండియా పిలుపు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఊవెత్తున వేగసినటువంటి ఉద్యమం తెనాలిలో ఆ ఉద్యమంలో చనిపోయారు 7 అమర వీరులు అది తెనాలి వాసులు గుర్తుపెట్టుకోండి వెనకటి నుంచి తెనాలి ప్రాముఖ్యత మీరు అర్థించుకోండి ప్రపంచ స్వాతంత్ర ఉద్యమంలో ముందు నడిపించింది నడిచింది తెనాలి ప్రాంతం అలాంటి పార్టీ నడిపింది ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇయాల కొత్తగా వచ్చిన వాళ్ళు ఏముంది అంటున్నారు స్వాతంత్రం తెచ్చి పెట్టింది కాంగ్రెస్ కాదా ఆర్ఎస్ఎస్ తెచ్చిందా బీజేపీ తెచ్చిందా మీరు ఒకసారి గమనించండి స్వాతంత్రం తేవడమే కాదు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టి ఇయాల ప్రపంచంలో భారతదేశం సర్వోన్నత స్థానానికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ। మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్ సేవలను ప్రారంభించారు మున్సిపాలిటీ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేదలకు ప్రతినిత్యం అన్నదానం చేసేలా అన్న క్యాంటీన్లను మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు అన్న క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో పేదలకు టిఫిన్ నాణ్యమైన భోజనాన్ని 5 రూపాయలకే అందించేలా అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది వైఎస్ జగన్ సర్కారు వచ్చిన తర్వాత అన్ని క్యాంటీన్లను నిరుపయోగంగా చేసి వ్యవస్థను నాశనం చేశారని వారు ఆరోపించారు మళ్ళీ పేదలకు నాణ్యమైన భోజనం అందించేలా అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నామని వారు పేర్కొన్నారు తెనాలి పట్టణంలో ముఖ్యంగా ఈ పక్కనే మీకు కనపడతా ఉంటుంది అన్న క్యాంటీన్ ఏ విధంగా నాశనం చేసేసి ఏ విధంగా దాన్ని ఉపయోగం నిరుపయోగం చేసేసి ఏ విధంగా దాన్ని పాడు చేశారనేది వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈరోజు ఒక సత్సంకల్పంతో ఇలా తెనాలి పట్టణంలో ఈరోజు ఒక మంచి సుమూహోత్న అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ప్రతిరోజు పేదలకి మధ్యాహ్న భోజనాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంటీన్ ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభోత్సవం జరిగినాయి ఒక 5-6 ప్రాంతాల్లో ఇంకా దీన్ని విస్తృత స్థాయిలో కూడా దాతలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలకు రూపశిల్పి కూడా రూపశిల్పుల్లో ఒకరైనటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఎవరైతే అమెరికాలో స్థిరపడినటువంటి మన తెలుగు వారు ఉన్నారో వారందరూ కూడా సహకారాన్ని అందించి గుంటూరులో కూడా ఇప్పుడు 2 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఇక్కడ తెనాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు వాటిని గుంటూరులో ప్రారంభోత్సవం చేసిన వాటికి కూడా సృష్టికర్త మూలకారకుడు ఆయనే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని అన్న నందమూరి తారక రామారావు గారిని మనం స్మరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వారు ఏర్పాటు చేసినటువంటి అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ముందుకు సాగేదానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పట్టణానికి రేపు 15వ తారీఖు ఉదయం 9 గంటలకు విచ్చేస్తా ఉన్నారు ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తి అంతేకాదు మనం దేశానికి ఏం సేవ చేయాలి ఎలా చేయాలి ఏ రూపంలో మన యొక్క శక్తియుక్తుల్ని దేశ అభివృద్ధి కోసం వాడాలనే ఒక ఆలోచనతో స్వతంత్ర వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా స్వర్ణోత్సవాల వేళ డైమండ్ జూబిలీ సందర్భంగా
బాబుగారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు కాబట్టి స్వాతంత్ర స్ఫూర్తితో అన్న క్యాంటీన్ తో పాటు అనేక కార్యక్రమాల్ని ప్రభుత్వం చేయలేని ఈ కార్యక్రమాలన్నిటిని ప్రభుత్వం కొనసాగించలేని కార్యక్రమాలన్నిటిని తెలుగుదేశం పార్టీ చేస్తుంది అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పట్టణాల్లోనే కాదు మండల కేంద్రాల్లో అవసరమైతే పెద్ద పెద్ద గ్రామ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉపాధి కల్పించగలిగే పరిస్థితులు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు తెరుస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మాకు కాన్ఫరెన్స్లో చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు దాతలతో మరియు కార్యకర్తలతో నాయకుల యొక్క ఆలోచనతో నాయకుల యొక్క సహకారంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మమ్మల్ని పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి పేదవాడికి కూడా గుప్పెడు అన్నం పెట్టాలి అన్న నందమూరి తారక రామారావు యొక్క సూక్తిని పేదవాడి బెత్తెడ పట్టకి గుప్పెడు అన్నం పెట్టలేని ప్రజాస్వామ్యం వ్యర్థం అని చెప్పి చెప్పిన సూక్తిని ఆధారంగా తీసుకొని పేదవాడికి అన్నం పెట్టాలని చెప్పి ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసిన సందర్భం గత ప్రభుత్వంలో చూసాం. ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నవాడు లేనివాడు కూడా సమానంగా ఉండేలాగా మనం పాలించాలనే భావాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ నేపథ్యంలోనే ఆయన చేసిన ఆలోచన అన్న క్యాంటీన్ అని చెప్పి మీకు మనం చేస్తాం. అలాంటి అన్న క్యాంటీన్ని నాశనం చేసి ఏదో చేస్తున్నాం అని చెప్పి అభూత కల్పన చేసి మసిపూసి మారేటికాయ చేసి ముసలి కన్నీరు కారుస్తూ ప్రజల ఓట్లు దోచుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్నే మోసం చేస్తూ పేదవాడిని మరెంత పేదవాడిగా అన్నం కూడా దొరకనటువంటి పేదరికాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ రోజున సాధ్యమైనంత వరకు పేదరికాన్ని తీర్చే భాగంగా ఈ రోజున అనేక మంది దాతల యొక్క సహాయ సహకారాలతో ఈనాడు ఈ అన్న క్యాంటీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. పేదవాడి యొక్క గుండె చప్పుడుకి అనుకూలంగా గుప్పెడు అన్నం పెట్టే కార్యక్రమం అని చెప్పి నాడు మీకు మనం చేస్తాం. క్యాంటీన్కి 50,000 రూపాయలు అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి గరిబిపూడి సుబ్బారావు పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరం ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వారికి సహాయం చేయడానికి 20,000 రూపాయలు ఇచ్చినటువంటి బాబు గారు. తొలుత తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీగా విచ్చేసి రణరంగ్ చౌక్ లోని అమరవీరుల స్తూపాలకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పిల్లి మాణిక్యాలరావు, అన్నాబతిని జయలక్ష్మి, తాడిబోయిన హరిప్రసాద్, కుద్దూస్ కేసన కోటేశ్వరరావు, కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, బసవేశ్వరరావు, దివి అనిత, అరుణ, అన్నం పిన్నారావు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఇంత అసహనానికి లోనైన సందర్భం 1942 సంవత్సరం. అలాంటి సంవత్సరంలో బ్రిటిష్ పాలకుల్ని పారదోలాలి, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరదేశీ పాలన నుంచి విముక్తి చేయాలి అని చెప్పి క్విట్ ఇండియా ఉద్యమానికి పిలిపించినప్పుడు ఏమిటయా క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ఆలోచన అంటే డూ ఆర్ డై, చావో పేడో తేల్చుకుందాం, సంపద తరలిపోతూ ఉంది, ఈ సంపద నాడు 30 కోట్ల భారతీయులకి చెందాలి, అట్లా కాకుండా ఈ రోజున మన సంపద అంతా విదేశీయులు దోచుకెళ్తున్నారనే భావంతో ఎన్నో ఉద్యమాలు అప్పటికే చేశాం. కానీ క్విట్ ఇండియా ఉద్యమం మహోన్నతమైన ఉద్యమం. ఆ ఉద్యమానికి ఎంతోమంది భారతీయులు
ఆయొక్క నేపథ్యంలోనే మన ప్రాంతంలో ఎంతో గొప్ప కార్యక్రమాన్ని బ్రిటిష్ పాలకుల్ని ప్రతిఘటించడానికి ప్రయత్నించిన సన్నివేశం సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం నమస్కారం.